కాన్స్టెన్సీలో ఉన్నాం ఇక్కడ మరి మహాయుద్ధం ఏ విధంగా సాగబోతుంది తెలుసుకోవాలి ఎందుకంటే పొన్నూరు అనగానే దాదాపుగా నలభై ఏళ్ల నుంచి ఏ పార్టీ కూడా అటువైపు చూడలేని పరిస్థితి ఎవరు వచ్చినా వెళ్ళిపోయినా పొన్నూరు అనేది టీడీపీ పార్టీకి కంచుకోట ధూళిపాల కుటుంబానికి కంచుకోట ఎందుకంటే ఇక్కడ ఇక్కడ ఈ ప్రాంతాన్ని అంతటినీ కూడా ఒక రకంగా రైతుల నుంచి అనేక సామాజిక వర్గాల నుంచి ముస్లింల నుంచి కూడా దూళిపాల కుటుంబం వారితోనే నడుస్తూ వస్తుంది ముఖ్యంగా దులిపాళ్ళ కుటుంబం ఆ గ్రామంలోనే ఉంటూ నడవడం వల్ల కంచుకోట అనే పడింది కానీ రెండు వేల పంతొమ్మిది ఒక రకంగా రివర్స్ అయింది అప్పుడు ఆ మొత్తనాళ్ళల్లో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఒక చిన్న రివర్స్ అయింది చాలా అతి తక్కువ స్వల్ప తేడాతో ఓటమి పాలవడం అనేది చూసాం కానీ నలభై ఏళ్ళుగా ఒక కుటుంబానికి ఒక నియోజకవర్గం పట్టం కడుతూ వాళ్ళతో నడవడం అంటే చిన్న విషయం అయితే కాదు మరి ఈసారి ఎలా ఉండబోతుంది రెండు వేల నాలుగులో దుడిపాల నరేంద్ర గారు ఇక్కడ అభ్యర్థిగా ఎలయన్స్ నుంచి ముఖ్యంగా టీడీపీ అభ్యర్థిగా ఉన్న దులిపాళ్ళ నరేంద్ర గారు మరి ఎలా మళ్ళీ తన ప్రభావాన్ని తాను చూపించుకోబోతున్నారు మళ్ళీ తన రికార్డుని తాను ఎలా రాసుకోబోతున్నారు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం అండి ఎలా ఉన్నారండి దులిపాళ్ళ నరేంద్ర గారు మీ పేరు ఒకప్పటి నుంచి కూడా సౌమ్యలుగా మంచి నాయకులుగా సంగం డైరీ చైర్మన్గా అన్ని రకాలుగా ఒక మంచి పేరు ఉంది కానీ మరి గ్రహపాట మరి ఏంటో తెలియదు కానీ రెండు రెండు వేల పంతొమ్మిది తరువాత ఒక్కటి కాదు రెండు కాదు ఎన్ని కేసుల్లో మిమ్మల్ని ఇరికించారో ఎన్నిసార్లు మీ మీ పేరే మొత్తం అన్ని న్యూస్ ఛానల్లో అన్నిట్లో మీరే కనబడ్డారో అందరికీ తెలిసింది ఏంటి ఐదేళ్ల పాటు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది గతంలో ఏంటంటే ముఖ్యంగా ఏదన్నా ఉన్న కేసులు అనేవి రాజకీయంగానో రాజకీయంగా గొడవలు జరిగినప్పుడు కేసులు ఉండయి కానీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఏ విధంగా అయినా ఏదో కేసులు ఇరికించాలనే దృక్పథం ఉన్న ఉన్నప్పుడు మన ప్రమేయం ఉన్నా లేకపోయినా కూడా రకరకాల కేసులు మా మీద పెట్టడం ఏ చిన్న పని జరిగినా కూడా కేసులు పెట్టడం ఎక్కడెక్కడో జరిగిన సంఘటనని మాకు ఆపాదించి కేసులు పెట్టడం అదేవిధంగా ఎప్పుడో దాదాపు ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన ఒక సంఘటన ఆధారం చేసుకొని ఏసీబీని పెట్టి దాని ద్వారా మా మీద దాడి చేసి అరెస్ట్ చేయడం కానీ దాదాపు నెల రోజులు సంఘం డైరీలో వాళ్ళు సెర్చ్ చేయటం ఇరవై ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రోజులు సెర్చ్ వారెంట్లు తీసుకొని వివిధ అంశాల మీద సంఘం డైరీలో సెర్చ్ చేసిన చిన్న ఇది కూడా వాళ్ళకి దొరకని పరిస్థితి కేవలం ఏంటంటే ఏదో ఒక రకంగా కేసు పెట్టాలి అంటే దానికి ఒక కారణాన్ని ఎంచుకోవడం కేసు పెట్టడం తప్పితే ఇంకొక ఉద్దేశం లేదు దానిలో రెండోది ఏంటంటే ఏ కారణం చూపెట్టి అరెస్ట్ చేయడానికి ఉంది అనేది ఈ రెండు దృక్పథాలు ఉండటం వలన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త తరహా రాజకీయాలకి కొత్త తరహా విద్వేషాలకి దారి తీయటం జరిగింది అందుకని ఏంటంటే ఈ ఇన్ని కేసులు మళ్ళీ ఇవాళ కొత్తగా నేను రెండు వేల పద్నాలుగులో అఫిడవిట్ ఫైల్ చేసేటప్పుడు నా దగ్గర నా మీద జీరో కేసులు ఉన్నాయి ఇవాళ రేపు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఎందుక రెండు వేల పంతొమ్మిదిలో ఫైల్ చేసినప్పటికీ మా దగ్గర జీరో కేసులు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగుకి నేను అనుకుంటాం అది ఇరవై ఉన్నాయో ముప్పై ఉన్నాయో చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎక్కడెక్కడ రిజిస్టర్ చేశారనేది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము డీజీపీకి ఇప్పటికే పెట్టాము ఉన్న కేసులు వివరాలు ఇవ్వమని చెప్పి వాళ్ళు ఏంటంటే వాళ్ళు డీజీపీ తెప్పించుకొని అందరికీ ఇవ్వాల్సిన వ్యక్తి వివిధ పోలీస్ స్టేషన్లకు పంపించడం వాళ్ళ దగ్గర నుంచి సమాచారం ఇవ్వమని చెప్పడం వలన దాని జాప్యం జరుగుతుంది త్వరలో కూడా కోర్టు లేకపోతూ ఉన్నాం అటు సిఐడి కావచ్చు లేకపోతే ఎందుకంటే తెలియకుండా సిఐడి వాళ్ళు చూస్తూ ఉన్నాం రకరకాల రాజధాని అంశాల మీద కూడా తమ్ముతుంది ఎందుకంటారు మీ టార్గెట్ ఎందుకు గుంటూరులో ధూలిపాళ గారి మీద మాత్రమే టార్గెట్ అంటే ఎక్కువగా పర్టికులర్ మిమ్మల్ని చేశారు అది కూడా చారిటబుల్ ధూళిపాళ వీరయ్య చౌదరి గారి చారిటబుల్ ట్రస్ట్ని పొన్నూరుకి అది ఎలా కల్ప కల్ప తరువులాగా అందరికి అన్ని రకాలుగా సాయం చేస్తూ వచ్చిన ఒక చారిటబుల్ ట్రస్ట్ని ఎందుకు టచ్ చేశారు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళది ఏదైనా జగన్మోహన్ రెడ్డి యొక్క ఆలోచన దృక్పథం చూస్తే ఏ వ్యవస్థలైనా తనల్ని వ్యతిరేకించే వాళ్ళ చేతులు వాళ్ళ చేతుల్లో ఉండకూడదు బలమైన నాయకుల్లో చేతుల్లో ఉండకూడదు దానికోసం ఎటువంటిదైనా కూడా ప్రయోగం చేసి ఎటువంటి ఇబ్బందులు చేయడానికైనా ప్రభుత్వ పరంగా ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ రకమైన పరిస్థితులు ముఖ్యంగా అది ట్రస్ట్ కావచ్చు డైరీ కావచ్చు గుడి కావచ్చు బడి కావచ్చు ఏదైనా ఒకటే దానిలో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు వాళ్ళకి ఎలా హెరాస్ చేయాలి తనని విభేదించే వాళ్ళనే ఆలోచన తప్పితే ఇంకోటి కాదు కాబట్టి అటువంటి దృక్పథం ఉన్నప్పుడు దేని మీద దాడి చేసే అవకాశం ప్రభుత్వంలో ఉంది చేయటం కూడా జరిగింది కానీ ఎక్కడా కూడా మీరన్న ఇరవై కేసులు కానీ చారిటబుల్ ట్రస్ట్ కానీ లేదంటే సంఘం విషయంలో కానీ ఎక్కడా కూడా నిరూపితం కాలేదు మొన్న మధ్య చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ తర్వాత ఆయన గురించి ఆయన చేసిన మంచి పనులు వీటి గురించి ఎలా అయితే మాట్లాడుకున్నారో మీ అరెస్ట్ తర్వాత అసలు చారిటబుల్ ట్రస్ట్ ఏంటి దాన్ని ఎలా నడిపారు ఏంటి ఈ విషయాలన్నీ బయటకు వచ్చినాయి ఏమనిపించింది ఆ సమయంలో అంటే ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వం మా మీద దాడి చేసినప్పుడు కూడా ఏంటంటే ఒక విష ప్రచారానికి తెరదీయాలనే ప్రయత్నం చేసింది ఎందుకంటే ఎవరైనా ప్రభుత్వ అధికారులు దాడి చేసినప్పుడు సంఘటన గురించి అఫీషియల్గా గా ఒక స్టేట్మెంట్ ఇవ్వటం వేరు కానీ అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏమీ లేదు అనే దృక్పథం ఉండటం వల్ల ఏంటంటే వాళ్ళు మీడియాకి లీక్లు ఇవ్వటం తమ అనుకూలమైన మీడియాల చేత వార్తలు రాయించాలనే ప్రయత్నం చాలా జరిగినా కూడా వాస్తవాలు విరుద్ధంగా ఉండటం వలన చాలామంది కూడా ముందుకు రాని పరిస్థితి ఎందుకంటే ముందు వాళ్ళ ఏంటంటే మన యొక్క వ్యక్తిగతమైన ప్రతిష్ట అనేది బదనాం చేయటం ఏదైతే మన మీద ఏదో ఇక్కడ జరగని చోట పెద్ద అవినీతి జరిగింది అనే విధంగా ప్రచారం చేయటం ఈ రెండు కూడా ఎంత ప్రయత్నించినా కూడా ప్రభుత్వం అనుకున్న ఫలితాలు సాధించలేకపోయింది అనేది వాళ్ళలో ఒక తీవ్రమైన చర్చకు కూడా దారితీసింది ఎందుకంటే ఆ విధమైన నమ్మకం మా మీద ఉండదు కాబట్టి ఇందాక మీరు చెప్పినట్టు దాదాపు ఇన్ని సంవత్సరాలు నలభై ఏళ్ళ నుంచి మేము రాజకీయాల్లో ఉన్న సంగం డైరీ చైర్మన్గా మా తండ్రి గారు వీర చౌదరి గారు సుదీర్ఘకాలం చేశారు తర్వాత రెండు వేల పది నుంచి నేనున్నా ఎక్కడా కూడా సంగం డైరీ అనేది రాజకీయాలకు అతీతమైన వ్యవస్థ అది ప్రధానంగా వ్యాపార దృక్పథంతో ఉండేది రైతుల భాగస్వామ్యంతో నడిచేది ఎన్నో సందర్భాల్లో నేను కూడా చెప్పడం జరిగింది అది నా సొంత సంస్థ కాదు నేను కాపలదారును మాత్రమే అని చెప్పి ఎప్పుడు కూడా మేము కాలం కాపులదారులుగా మాత్రమే కొనసాగే అవకాశం ఉందో కొనసాగుతాం కూడా వీరయ్య చౌదరి గారు మరణం తర్వాత సంగం డైరీలో ఇచ్చే ఒక సాంప్రదాయం ప్రకారం ఇరవై లక్షల రూపాయలు ఏదైతే ఉంటుందో అది మీ కుటుంబానికి ఇచ్చారు దాన్ని మీరు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆయన మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సాయం చేయాలి అన్న విషయం ఏదైతే ఉందో అది మీరు ఎక్కడా ఎవరికి బయట చెప్పలేదు నిజానికి దానిలో ఏంటంటే ముఖ్యంగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆ రోజు జనరల్ బాడీ అనుకుంది పాల ఉత్పత్తిదారులు అందరూ కలిసి ఒక రోజు విరాళాన్ని ఇచ్చారు నాకు ఇవ్వటం కాదు అది ఒక రోజు వాళ్ళు పాలు పోసిన విలువ ఏదైతే ఉందో ఆ విలువని ఆ ట్రస్ట్ కి విరాళంగా ఇవ్వాలని పాల ఉత్పత్తిదారు ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ఆయన చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని ఒకరోజు పాల విరాళం ఏదైతే ఉందో ఆ రోజుల్లో వచ్చింది ఆయన ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి ఆయన పేరు మీద ఎందుకంటే డైరీ ఈ విధంగా ఎదిగింది అంటే దానికి పునాదులు ఆయన కాబట్టి ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ఒకరోజు పాల విరాళాన్ని ఇవ్వటం అదేవిధంగా ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా చేయడానికి వివిధ కార్యక్రమాలు నిర్వర్తించడం కానీ దానికి కావాల్సిన భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని పది ఎకరాల పొలం ఇవ్వాలనే తీర్మానం ఆ రోజున్న పాలకవర్గం చేయటం జరిగింది ఎందుకంటే ఆయన సుదీర్ఘకాలం చేసినా మళ్ళీ తొంభై రెండులో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు సంగండైరి ఎన్నికలు వస్తే ఎన్టీ రామారావు గారు స్వయాన పిలిచి మీరు ఉండాలి నిలబడాలి అంటే మా తండ్రి గారు మొదట్లో ఒప్పుకోవాలి నేను రెవెన్యూ మినిస్టర్గా చేసిన వ్యక్తిని డైరీకి మళ్ళీ నేను నిలబడతాం అనేది కరెక్ట్ కాదంటే లేదు మీరుంటేనే మళ్ళీ అది మన తెలుగుదేశం దీని కింద రావటానికి ఆస్కారం ఉంది మన దీనిలోకి కాబట్టి మీరు నిలబడాలని చెప్పి ఆ రోజు నిజంగా ఆయనకి ఎందుకంటే రెవెన్యూ మంత్రిగా చేసిన వ్యక్తి సంగండైరీ చైర్మన్గా ఉండాల్సిన అవసరం లేదు ఎవరైనా ఎవరైనా ఉండొచ్చు ఎవరికో పదవిస్తే బాగుంటుందని కానీ ఎన్టీఆర్ గారు ఒత్తిడి చేయటం వలన మళ్ళీ సంగండైరీ చైర్మన్గా ఆయన తొంభై రెండులో ఎన్నిక కావటం జరిగింది కాబట్టి ఏంటంటే అది ఆయన డైరీ వ్యవస్థతో ఆయనకున్న అనుబంధం ఆ అనుబంధం తరాల తరబడి ఆయనకున్న అనుబంధాన్ని చిరస్థాయిగా ఉండే విధంగా పాల ఉత్పత్తిదారులు తీసుకున్న నిర్ణయం అది దాన్ని ప్రభుత్వం ఒక భాష అని చెప్పి దాన్ని కేసు ఇదేదో ఆ పదకరాల పొలం నాకు రాసినట్టు లేకపోతే అదేదో నా సొంత హాస్పిటల్ అన్నట్టు ట్రస్ట్ నా సొంతం లాగా రకరకాలుగా దాన్ని ప్రచారం చేసే ప్రయత్నం చేసింది బట్ అయినప్పటికీ ఇప్పుడు ఈ అంశం ఏదైతే వెలుగులోకి వచ్చిందో అందరూ ఇచ్చిన విరాళాలు దీనితో ఒక మెమోరియల్ ఇది చేసింది కానీ అంటే ఏ డబ్బుని కూడా స్వప్రయోజనాలకు కాకుండా దీనికి యూజ్ చేశారు అన్న విషయం అయితే బయటకు వచ్చింది అయితే ఇక్కడ మీరు అన్నట్టు సంఘం డైరీతో మీకున్న అనుబంధం ఆ రోజు మీ నాన్నగారికి ఆ తర్వాత మీకు మీకు మంత్రి పదవి కావాలా సంఘం డైరీలు చూసుకుంటారా సంఘం డైరీని వదులుకోవాలి మంత్రి పదవి కావాలి అంటే మీరు సంఘం డైరీని వదులుకోను అని మంత్రి పదవిని కూడా వదులుకున్నారు అనేది ఒకటి ఉంది అది కేవలం ప్రచారం అది కేవలం ప్రచారం మాత్రమే ఆ చర్చ ఎప్పుడు జరగలేదు ఎందుకంటే నేను సంఘం డైరీ చైర్మన్గా ఉన్న రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య అసెంబ్లీలో విప్పుగా ఉన్న సంగండేరి గా ఉన్నా చాలా క్రియాశీలకంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నా కాబట్టి ఎన్ని పదవుల్లో ఎన్ని ఎంత బాధ్యత నాకున్నా కూడా ఏ ఏ పనికి దానికి కావాల్సిన ప్రాధాన్యత ఇవ్వడం చేయడం చేశా కాబట్టి దీనిలో ఒకటి వదులుకొని విప్గా ఉంటే చైర్మన్ వదులుకుంటావా గా వదులుకుంటే విప్ ఉంటావా అనేది కూడా ఇప్పుడు చర్చగా రాని సందర్భం అలాగే మంత్రి కూడా ఇప్పుడు రాలా ఎందుకంటే ఇది వేరు ఇదంతా వ్యవస్థలు ఉంటాయి ఈ వ్యవస్థలో అధికారులు ఉంటారు మేము పాలసీ మేకర్లుగా ఉంటాం నిర్ణయం తీసుకుంటాం అంతవరకే మా పాత్ర చైర్మాన్లుగా పరిమితమైంది కాబట్టి ఏంటంటే రాజకీయంగా ఉన్నవాళ్ళం క్రియాశీలకమైన రాజకీయాల్లో ఉన్నవాళ్ళం కాబట్టి రాజకీయం అనేది క్రియాశీలకంగా ఎప్పుడు మా పాత్ర మేము పోషిస్తాం సో పొన్నూరులో అంటే చుట్టుపక్కల ఈ పాడి రైతులకి ఇంత మంచి భవిష్యత్తు తీసుకురావడానికి కారణం అనేది సంగ్రీ నాట్ ఓన్లీ పొన్నూరు గుంటూరు అంతా కూడా ఆ ప్రభావం చాలా ఎక్కువగానే ఉంది అదే మిమ్మల్ని ప్ర అంటే అన్ని కుటుంబాలు అన్ని సామాజిక వర్గాల్లో నిలబెడుతుందా ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఇప్పుడు మేము వెళ్ళామంటే ఏ గ్రామంలో అయినా పది మంది మాకు దగ్గర వాళ్ళు ఉంటారు పాల పాల ద్వారా ప్రతి చోట మా తండ్రి గారితో అనుబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు మాతో అనుబంధం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఒక విస్తృతమైన కుటుంబ వ్యవస్థ ఇవాళ అందుట్లో ప్రత్యక్షంగా నాతో సంబంధం ఉన్నా లేకపోయినా కూడా డైరీ ద్వారా కొన్ని లక్షల కుటుంబాలు ఆధారపడి నడుస్తున్న వ్యవస్థ ఇది డైరీ అనేది ఇక్కడ కావచ్చు బయట జిల్లాల్లో కావచ్చు ఇంకో రెండు మూడు నెలల్లో తెలంగాణ ప్రాంతంలో మేము ప్రారంభించిన ఎక్కడ పాల ఉత్పత్తిదారుడు ఉంటాడో అక్కడున్న పాడి కుటుంబంతో డైరీకి కనువేసుకునే అనుబంధం మొదలవుతుంది ఒక నమ్మకాన్ని ఎందుకంటే మేము చిత్తూరు జిల్లాలో మొదట వెళ్ళినప్పుడు రెండు వేల పద్నాలుగు ఆ ప్రాంతంలో కరువు విపరీతంగా ఉంది ఆ ప్రాంతంలో వెళ్ళినప్పుడు ఒక అపనమ్మకం ఉంది మేము వెళ్ళిన తర్వాత ఇవాళ అంచెలంచెలుగా జిల్లాలో మేము ఎదిగి మూడున్నర లక్షల లీటర్ల దాకా మూడు లక్షల లీటర్ల దాకా పాలు సేకరణ చేస్తాం మేము ఎక్కడికి వెళ్ళినా సంగం డైరీ అంటే ఒక నమ్మకం విశ్వాసం ఆ ప్రాతిపదికన ఇప్పటివరకు కూడా మేము ఎక్కడికి వెళ్ళినా పాల సేకరణ కానీ పాల ఉత్పత్తిదారుల ప్రయోజనాలని కాపాడటంలో డైరీ ఫస్ట్ ఉంటుంది ఓకే నీకు నియోజకవర్గం విషయానికి వస్తే పది సార్లు ఇప్పటికీ మీ నాన్నగారు ఎనభై మూడు ఎనభై నాలుగులో గెలిచారు ఎనభై మూడు నుంచి మొదలు పెడితే ఈరోజు ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు పది సార్లు పోటీ చేయడం మామూలు విషయం కాదు దాదాపుగా యాభై సంవత్సరాల పాటు అందులో నేను ఇంతకుముందు చెప్పాను ఎనభై తొమ్మిదిలో ఓటం పాలయ్యారు మళ్ళీ పంతొమ్మిదిలో ఎనభై తొమ్మిది పంతొమ్మిది తొమ్మిది ఉంది ఏదో సెంటిమెంటల్గా చూస్తే కనుక అది స్వల్ప తేడాతోనే అక్కడ పదహారు వందలు మొన్న పదకొండు వందలు పదకొండు వందలలో కూడా మీకు దాదాపుగా ఐదు వందల యాభై ఓట్లు వస్తే సరిపోయింది అది అంటే ఆ స్థాయిలో మీ పక్కనే ఉన్నారు కానీ మీరు మళ్ళీ రీకౌంటింగ్ అడగడం కానీ అది కూడా చేయలేదు ఎందుకని అంటే ఇది సెంటిమెంటల్గా భావిస్తారా లేదంటే టార్గెట్ పొన్నూరు అన్నట్టుగా కాంగ్రెస్ అయినా వైసీపీ అయినా ప్రయత్నిస్తున్నట్టు చూస్తారా అంటే ముఖ్యంగా రాజకీయంలో ఏంటంటే ఎవరి దృష్టి వాళ్ళతో పనిచేయటం అనేది ఒకటి ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో కూడా మేము మా తండ్రి గారు నిలబడినప్పుడు కూడా ఏడు ఏడు వందలు ఎనిమిది వందల ఓట్లతోనే ఓడిపోయింది ఆ రోజు తర్వాత అంతే పంతొమ్మిది వందల ఎనభై ఎనభై తొమ్మిదిలో ఎనిమిది వందల ఓట్లతోనే ఓడిపోయింది ఎనిమిది వందల ముప్పై నాలుగు ఓట్లు అలాగే ఇప్పుడు మనం కూడా మేము పదకొండు వందల ఓట్లతో ఓడిపోయాం స్వల్ప దీంతోనే ఓడిపోవడం జరిగింది దానికి రకరకాల కారణాలు ఉంటాయి కానీ ఏంటంటే ఎప్పుడు ఆ రోజు కానీ రోజు కానీ ఓడిపోయినప్పుడు ఆ రోజు మా తండ్రి కూడా నియోజకవర్గాన్ని వదిలిపెట్టాలి ఇవాళ మేము నియోజకవర్గాన్ని వదిలిపెట్టాలి కాబట్టి అధికారం ఉంటే నియోజకవర్గంలో ఉండటమో లేకపోతే వదిలిపెట్టి ప్రజలను వదిలిపెట్టమో ఎప్పుడూ లేదు ఎప్పుడున్నా కూడా మేము నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో మమేకమై ఉన్నాం ప్రజల కష్టాలు ప్రజల ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళతో మేము ఉన్నాం కాబట్టి ఇన్ని సంవత్సరాలు నలభై ఏళ్ళు తరాలు మారినా కూడా ఇప్పుడు మా తండ్రితో రాజకీయం చేసిన వాళ్ళు మొన్న మొన్నటి వరకు ఇప్పుడు వాళ్ళు దాదాపు అరవై అరవై ఏళ్ళు వచ్చారు తర్వాత ఒక యువతరం వచ్చింది ఆ ఆ పాత తరం కొత్త తరం నవతరాన్ని అన్ని కలిపి రాజకీయాలకి ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ వెళ్ళినప్పుడు రాజకీయం అనేది ముందుకు నడవడానికి ఆస్కారం ఉంటుంది ఆ దృక్పథంతో ఉండటం వల్లనే మేము ఇప్పటికి కూడా నిలబడగలుగుతా ఉన్నాం సో పొన్నూరులో హైయెస్ట్ సామాజిక వర్గాలు అంటే ఇక్కడ రూల్ చేసేవైతే కాపు కమ్మ సామాజిక వర్గాలే మేజర్గా ఉన్నట్టుంది అంటే ఈసారి మరి అంబటి రామ్ అంబటి రాంబాబు గారి సోదరుడు అంబటి మురళి వస్తున్నారు కాబట్టి ఆ ప్రభావం ఎలా ఉంటుంది అంటే గతంలో రోసయ్య కానివ్వండి లేదంటే దీని కానివ్వండి టార్గెట్ వైసీపీ టార్గెట్ మూవ్ చేస్తుంది అంటే నేను అనేది ఏంటంటే మన రోసే గెలిచిన చాలామందికి ఉండే అభిప్రాయం ఇదేదో ఆయన కాపు కాపు కాబట్టి ఆయన గెలిచాడనే అయితే నా నన్ను వ్యక్తిగతంగా అడిగితే నేను దాన్ని అంగీకరించను గెలుపోవటంలోకి కులాల మీద ఆధారపడి రాజకీయం నడుస్తుంది కులాల మీద ఆధారపడి ఓట్లు నడుస్తాయి అంటే కులం అనేది ఉంటుంది ఎవరికైనా ఎవరికైనా మనం ఈ భూమి మీద పుట్టినప్పుడు ఏదో మతంలో పుడతాం ఏదో కులంలో పుడతాం అంత మాత్రాన అవే ప్రాతిపదికగా రాజకీయాలు ఉంటాయి అవి ప్రభావితం చేస్తాయి అనేది నేనైతే అనుకోను కాకపోతే కొన్ని సంఘటనలు ప్రభావితం చేయొచ్చు ఆ కులాలున్నాయి కాబట్టి ఇదేదో రోసై కాపు కాబట్టి పన్ను నియోజకవర్గంలో కాపులు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఆయన గెలిచాడనే ఆ వాదన అయితే నేను ఎకీప్పించిన రెండోది ఎందుకంటే మా కాపులుగా ఉన్న గ్రామాల్లో మాకు బలమైన వర్గాలు ఉన్నాయి సంవత్సరాల తరబడి బలమైన వర్గాలు ఉన్నాయి మొన్న కూడా కొన్ని గ్రామాల్లో జనసేన వైకాపా తెలుగుదేశం ఉంటే తెలుగుదేశానికి ఎక్కువ ఓట్లు ఉన్న వచ్చిన కాపు గ్రామాలు కూడా మాతో ఉన్నాయి కాబట్టి ఏంటంటే తెలుగుదేశం పార్టీ కాపు గ్రామాల్లో కూడా సంస్థాగతంగా మేము బలంగా ఉన్నాం కాబట్టి కేవలం ఏంటంటే ఇదేదో కాపులు కాబట్టి ఆయన గెలిచారు లేకపోతే కాపు నియోజకవర్గం ఇవాళ పొన్నూరు నియోజకవర్గంలో ఏ ఒక్క కులం కూడా డామినేట్ చేసే కులం అంటూ ఏదీ లేదు రకరకాల కులాలు ఉన్నాయి దేశంలో ఎన్ని కులాలున్నాయో అన్ని కులాలు పొన్నూరు నియోజకవర్గంలో ఉన్నాయి ముఖ్యంగా కాబట్టి సామాజికంగా ఎందుకంటే కాబట్టి ఇది ఈ కులం ఎక్కువ ఈ కులం తక్కువ అనేది కాదు చాలా కులాలు ఉన్నాయి దీనిలో ప్రతి ఒక్కరిని కూడా సమన్వయం చేసుకొని వెళ్తే తప్పితే ఈ ఈ నియోజకవర్గంలో మనం రాజకీయంగా అనేది ఉండదు రెండు వేల తొమ్మిదిలో అనుకుంటున్నాం డీలిమిటేషన్ సమయంలో పెదకూరు పెదనందిపాడుని దూరం చేశారు ఎందుకంటే అక్కడ మీ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇటు ప్రతిసారి గెలుస్తున్నది ఇదే కారణం అనేసి రాజశేఖర్ రెడ్డి గారు పెదనందిపాటిని డీలిమిటేషన్లో భాగంగా తీసేశారు అయినప్పటికీ మళ్ళీ మీరే గెలిచారు అంటే మీరు కులాలు లేకుండా రాజకీయం చేస్తున్నా సరే మిమ్మల్ని ఓడించడానికి కులాల అస్త్రాలు అయితే అప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు వైసీపీ ప్రయోగిస్తూనే ఉందిగా ఖచ్చితంగా ఎందుకంటే రెండు వేల తొమ్మిది ముందు మీరు చెప్పినట్టు పాత అటు పెద పొన్నూరు కానీ పొన్నూరు మండలం కాకుమాను పెద పాటు చూసుకుంటే కొంచెం ఖమ్మ కమ్యూనిటీ ఎక్కువగా ఉండే ప్రాంతాలవన్నీ రెండు వేల తొమ్మిది తర్వాత డీలిమిటేషన్లో ముఖ్యంగా వాళ్ళ టార్గెట్ కాంగ్రెస్ టార్గెట్ ఏంటంటే ఈ నియోజకవర్గాన్ని ఎస్సీ చేయాలనేది ఆ ఎస్సీ చేయాలనే దానిలో ఇతర మండలాలను తీసుకొచ్చి ఎస్సీ చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు మేము దానికి కౌంటర్గా డీలిమిటేషన్ కమిటీ ముందు రకరకాల ప్రతిపాదనలు పెట్టి జనాభా కానీ డిస్టెన్స్ కానీ వీటన్నిటిని పెట్టి మేము ప్రతిపాదించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి మాళ్ళకి మాకు జరిగిన టజల్లో ఇది సాగిందని అయితే నేను ఖచ్చితంగా భావిస్తా ఉన్నా ఎందుకంటే వాళ్ళు కొన్ని మండలాలు కలపాలని మేము ఇలా కాదు మండలాన్ని సాంకేతికంగా శాస్త్రపరంగా ఈ మండలాలు ఇవి కలిపితే కంపాక్ట్గా కాన్సెన్సీ ఉంటుంది అటు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది మేము ఎలక్షన్ కమిషన్ ముందు మా వాదన మేము వినిపించడం వలన పొన్నూరు నియోజకవర్గం సాగింది మా మధ్య జరిగిన ఆ రోజున్న కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ సంఘర్షణలో నియోజకవర్గానికి సంబంధించి ఆ ప్రతిపాదనని పరిశీలించిన తర్వాత కొత్త మండలాలతో ఈ నియోజకవర్గం ఏర్పాటైంది దానివల్ల ఏంటంటే ఇప్పుడు ఈ చివరి నుంచి ఈ చివరి దాకా పెదకాకాన్ని యూనివర్సిటీ మొదలు పెట్టుకుని టోల్ గేట్ దగ్గర నుంచి ఈ చివరి వరకు సాగింది నియోజకవర్గం కాబట్టి దీనిలో ఒక కులంతో రాజకీయం నడిచే కాన్సెన్సీలు కాదు అన్ని కులాలని సమతుల్యంతో సమభావంతో సమన్వయంతో మేము తీసుకెళ్తేనే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడైనా గెలవడానికి ఆస్కారం ఉంటుంది అయితే మొన్న పంతొమ్మిదిలో గెలిచిన రోసే గారు ఆయన అవినీతికి సంబంధించి మీరు స్క్రీన్లు పెట్టి ఎక్కడెక్కడ ఏ విధంగా అవినీతి చేశారు అని దానికి సంబంధించిన ఆధారాలతో సహా మీరు చేయడం జరిగింది అందువల్లనే ఆయన అక్కడి నుంచి తొలగించారు అది పనిష్మెంట్గా గా చూడాలా లేదంటే ఆయనకి ఎంపీగా తీసుకెళ్తున్నారు కాబట్టి అది అంత అవినీతి చేసినందుకు ప్రమోషన్ ఇచ్చారా అని ఉన్న టీడీపీ నాయకులు ఎవరు ప్రశ్నిస్తున్నారు మీరు ఎలా చూస్తారు దీన్ని నేను అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సహజంగా నేను ఎంతమంది ముఖ్యమంత్రులను చూశాను నిన్న చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడిగా ఆయనతో పనిచేసాం తర్వాత ఫస్ట్ ఎన్టీఆర్ తో కొద్ది కాలం చూసాం చంద్రబాబు నాయుడు గారిని చూసాం తర్వాత రాజశేఖర రెడ్డిని చూసా తర్వాత రోసయ్యను చూసాం కిరణ్ కుమార్ రెడ్డిని వీళ్ళందరినీ చూసాను ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఎక్కడైనా ఒక తప్పు పొరపాటో అన్యాయమో జరుగుతుందంటే దాన్ని నివారించాల్సిన బాధ్యత ఆయన మీద ఉంటుంది కానీ ఫస్ట్ టైం నేను చూస్తుంది ఏంటంటే పెద్ద ఎత్తున అరాచకమో దోపిడీయో జరుగుతుంటే వాళ్ళని పిలిచి కుటుంబ పెద్దగా మందలించటమో ఇది తప్పు అని నియంత్రించటమో చేయాల్సిన వ్యక్తి దాన్ని యథేచ్ఛిగా వదిలేయటం వలన వాళ్ళు కాన్సెన్సీల మీద తెగబడి ఏ వైకాపా ఎమ్మెల్యే కాకపోతే ఏంటంటే డిగ్రీ ఆఫ్ డిఫరెన్స్ ఒకడు ఫిఫ్టీ పర్సెంట్లో దోపిడీ చేస్తున్నాడా ఒకటి సెవెంటీ పర్సెంట్ చేస్తున్నాడా వంద చేస్తున్నాడా రెండు వందలు చేస్తున్నాడు తేడా తప్పితే ప్రతి ఒక్కరు ఒక్కొక్క శైలిలో దోపిడీ మార్గాలు ఎంచుకున్నారు ఎప్పుడూ లేవు అవన్నీ కొత్త మార్గాలు అన్వేషించి దాని ద్వారా దోపిడీ చేయటం అనేది ప్రతి ఒక్క ఎమ్మెల్యేది ఒక స్టైల్ దోపిడీలో మా ఎమ్మెల్యేది ఒక స్టైల్ కాబట్టి ఏంటంటే దాన్ని గ్రావెల్ అనేది యథేచ్ఛగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గర ఒక గ్రామం వచ్చి దూలిపాడు నరేంద్ర గ్రావెళ్ళు అడ్డగోలుగా చేస్తున్నాడని చెప్పాడు మరి అదే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే ఆయనకు సంబంధించిన ఎమ్మెల్యే దోపిడీ చేస్తుంటే మేము ఎన్నో రకాలుగా రిప్రజెంటేషన్స్ ఇచ్చిన అధికారులకి చర్యలు తీసుకోకపోగా ఆయన పిలిపించిన ప్రతిసారి బయటకు వచ్చి రెచ్చిపోతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క సహకారం కానీ భాగస్వామ్యం కానీ లేనిది ఇంత పెద్ద ఎత్తున దో ఇవాళకు కూడా నిన్న మేము ఎంపీతో వెళ్ళాం నేను చూసిన దానికంటే ఎక్కువ తవ్వారు ఏదైతే హైకోర్టులో ఎస్సీ ల్యాండ్స్ మీద హైకోర్టు ఆగ్రహం చెందిందో అదే ల్యాండ్స్ లో మళ్ళీ ఇవాళ తవ్వుతున్నారు ప్రభుత్వ భూముల్లో కోర్టు కోర్టు తీవ్రమైన వ్యాఖ్యలు చేసినా కూడా తవ్వుతున్నారు మళ్ళీ పైగా సిసి కెమెరాలు పెట్టుకోవటం దాన్ని పర్యవేక్షించటం పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతూ ఉంది అయినా అయినా కూడా దాన్ని నియంత్రించే పరిస్థితి లేదు ఎందుకంటే ఇంటికెళ్లే ముందు అన్నీ సర్దుకొని ఇంకేదైనా ఉంటే అడుగు పొడుగు సరి చేసుకొని ఎంత డబ్బులు వస్తే అంత సొమ్ము చేసుకుందాం అనేది తప్పితే ఇంకోటి కనపడతలేదు కాబట్టి వచ్చిన ప్రతి పిలిచిన ప్రతిసారి ఈ లెక్కలు తేల్చడం ఈయన దగ్గర ఆ కాలంలో ఎంత దవ్వడు ఎంత డబ్బులు వచ్చి ఉంటాయి ఏంటి అని చూడటం ఆయన దగ్గర కొంత కప్పం కట్టించుకోవటమే నడుస్తుంది రాష్ట్రంలో ఇప్పుడు అంబటి రాంబాబు గారి సోదరుడు మురళిని తీసుకొచ్చి ఇప్పుడు మీకు ప్రత్యర్థులుగా పెట్టారు నేను ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ నలభై యాభై ఏళ్ల పాటు ఒక రకంగా ఎనిమిది మంది ఏమో ఇక ప్రత్యర్థులుగా వచ్చిన వాళ్ళు అందరూ అలా వెళ్ళిపోయిన వాళ్ళే ఎవరెవరు వాళ్ళ పేర్లు కూడా నిజానికి ఎవరికి తెలియకుండానే వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది ఈరోజు మరి అంబటి సోదరుడుగా ఈయన రంగంలో దిగుతున్నారంటే అంబటి రాంబాబు ఏమైనా బాధ్యత తీసుకుంటే గనక దీన్ని ఈసారి మీరు ఎలా ఎవరు బాధ్యత తీసుకున్నా అంటున్నా ఒకవేళ స్వయంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత తీసుకున్నా జనం కదా ఓటేయాల్సింది ఓటేయాల్సింది జనం జగన్మోహన్ రెడ్డి ఒక్కడేస్తే చాలు కదా జనం ఓటేయాలి కానీ జగ ఇవాళ ప్రజలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం మీద తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారనేది స్పష్టం అవుతా ఉంది ఈ ప్రభుత్వం యొక్క ప్రజా వ్యతిరేక విధానాల మీద మేము గత నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఎన్నో పోరాటాలు మేము చేసాం ప్రజలకు సంబంధించి కాబట్టి ప్రజలు ఒక స్పష్టమైన నిర్ణయానికి ప్రజలు రావడం జరిగింది రేపు ఎన్నికల్లో మీరు చూస్తారు ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన మెజార్టీతో మేము గెలుస్తాం అన్నం పెట్టే అన్న క్యాంటీన్ కొట్టారు ప్రజల గొంతు వినిపించే ప్రజా వేదికని అంటే అక్కడి నుంచి మొదలుపెట్టి కొట్టడం మొదలైంది ఇక ఆ తర్వాత మొన్న చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అదే జరిగింది ఎవరికైతే మనం స్కిల్ డెవలప్మెంట్ ఇది చేస్తాం స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా ఏదైతే అన్నం పెడుతుందో దాన్ని దానికి సంబంధించిన వ్యక్తుల్ని కొట్టడం సంఘం డైరీ ఇన్ని సంవత్సరాల పాటు ఎలా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళకి అన్నం పెడుతుందో దాన్ని కొట్టడం అంటే ఏది అన్నం పెడుతుందో దాన్ని టార్గెట్ చేస్తూ ఈ వైసీపీ వెళ్ళింది అనేది ఏదైతే మీరు చెప్తున్నారో అది ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారా ఖచ్చితంగా ఎందుకంటే ప్రజల లెక్క ప్రజలకు ఉంటుంది ప్రభుత్వం ఎలా ఉంది పరిపాలన ఎలా ఉంది మాకు ఏం జరుగుతూ ఉంది అనేది ఇవాళ వాళ్ళ మీద పెరిగే ధరల భారం కూడా వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి ప్రజలు ఖచ్చితంగా ఈ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజలు ఎప్పుడు గమనిస్తూనే ఉంటారు నాయకులుగా మేము అనుకోవచ్చు ఇది ప్రజలు గమనించడం లేదేమో ఇది ప్రజలకు సంబంధించింది కాదనేది ప్రతి అంశం కూడా కీలకమైనది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ఉందనుకోండి అనుకోండి అరెస్ట్ అనేది చాలా కీలకమైన అంశం ఎందుకంటే రాజకీయంగా రాజకీయ పార్టీలుగా వైరుధ్యంతో ఆరోపణలు చేసుకోవటం వేరు కక్షపూరితంగా అరెస్ట్ చేయటం వేరు సంబంధం లేని ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎక్కడా కూడా ఆయనకు సంబంధం లేదు పోనీ సిఐడి ఎంక్వైరీ సుదీర్ఘకాలం రెండు సంవత్సరాలు సాగినా కూడా ఎక్కడ ఆయనకి చంద్రబాబు నాయుడు గారికో లేకపోతే లోకేష్కో లేకపోతే ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడికో ఇదిగో ఈ అకౌంట్ ద్వారా వీళ్ళకి డబ్బులు వచ్చినాయి వీళ్ళ అకౌంట్లో ఒక డబ్బులు వచ్చినాయి ఇదిగో ఇది ఈ అకౌంట్ అని చెప్పి నిరూపించలేని పరిస్థితి ఉంది కానీ అరెస్ట్ చేశారు కళ్ళ ముందు ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయి కళ్ళ ముందు ట్రైనింగ్ పొందిన రెండు లక్షల ముప్పై నాలుగు వేల మంది విద్యార్థులు ఉన్నారు ప్లేస్మెంట్ పొందిన డెబ్భై వేల మంది కళ్ళ ముందు కనపడుతున్నారు ఇంతమందికి బ్లూ కాలర్ జాబ్స్ వచ్చి ఓ కుటుంబం సంవత్సరానికి యాభై వేలు నుంచి అరవై వేలు సంపాదించే పరిస్థితి తీసుకొస్తే దాన్ని పెట్టిన రెండు వందల కోట్ల వల్ల ఒక డెబ్భై వేల మందికి ఒక యాభై వేలు వస్తాయి అనుకుంటే వచ్చినాయి అనుకుంటే దాదాపు ముప్పై ఐదు కోట్లు సంవత్సరానికి దాదాపు మూడు వందల కోట్లు ఆ కుటుంబాలు సంపాదిస్తూ ఉన్నాయి అంటే అంత ఇన్కమ్ పెట్టిన పెట్టుబడి కంటే ఎక్కువ ఇన్కమ్ మా కుటుంబాలకు వస్తా ఉంది అయినా కూడా అవన్నీ చూడకుండా ఎక్కడా కూడా సాక్ష్యాలు లేకుండా అరెస్ట్ చేశారంటే కేవలం ఏదో విధంగా ఎందుకంటే మొదటి నుంచి ఆయన చెప్పాడు చంద్రబాబు నాయుడు ఆయన అది జరిగింది ఇది జరిగింది అని చెప్పి చెప్పాడు కాబట్టి ఆయన చెప్పింది ఏదో జరిగినట్టు భ్రమింపజేయాలని ఐదేళ్లు ముగిసే లో అరెస్ట్ చేయడం జరిగింది బట్ అంటే టీడీపీ ఈ ఐదేళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ ముందు అరెస్ట్ తర్వాత అన్నట్టుగా చూడాలా అట్లానేం లేదు టీడీపీ ఎప్పుడైనా ఒకటే కాకపోతే ఏంటంటే అరెస్ట్ చేసిన అంశం అరెస్ట్ చేసిన తీరు మటుకి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి తెలుగువాడికి తీవ్రమైన ఆవేదన బాధ కలిగించిన దానిలో ఎటువంటి సందేహాలు ఎందుకంటే రాష్ట్రం వెళ్ళిపోతూ ఉంది రాష్ట్ర రాజకీయాలు అండి ఎందుకంటే మీరు రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని చూసిన రెండు వేల నాలుగు వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు వరకు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు ఆ రోజు కూడా ఆనాటి ప్రభుత్వం మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు రాజశేఖర్ రెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన స్కీమ్స్ కానీ అలాట్మెంట్స్ మీద కానీ రోసే గారిని బట్టి ఒక కమిటీ ముగ్గురు మంత్రుల కమిటీని బట్టి రివ్యూ చేశారు ఒక్క అరవై మూడిట్లో అరవై రెండుకి ముద్రేశాడు వేశాడు ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి అరవై రెండులో చాలా ఉన్నాయని ఆరోపణలు చేశారు ఒక్క ఐజేఎం భారత్ ఏదైతే ఉందో ఆ ఒక్కదాన్నే దాన్ని ఆమోదించాల కానీ జగన్మోహన్ రెడ్డి దృక్పథం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిందో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిందో మంచిదైనా సరే నేను కొనసాగించకూడదు ఏదైనా ఆగిపోవాలి అది బిల్డింగ్ అయినా ఆగాలి రోడ్ అయినా ఆగాల్సిందే పథకం అయినా ఆగాల్సిందే నలుగురు అన్నం పెట్టాలి ఏదైనా ఆగాల్సిందే కాబట్టి ఆ విధమైన దృక్పథం ఉండడం వల్ల ఏంటంటే ఈ విద్వేషపరమైన పాలన మొట్టమొదటిసారి రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం అంటే ఏ ఏ రాష్ట్రంలో లేని పరిస్థితులు సలహాదారులు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువే లేదు అంటే అన్ని చోట్ల డిజిటల్ కరెన్సీ నడుస్తుంటే ఇక్కడ మాత్రం మద్యం దుకాణాల దగ్గర డైరెక్ట్ కరెన్సీతోనే నడుస్తుంది రెండు దేశం మొత్తంలో ఎక్కడ లేని వాలంటీర్ల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఇలా మూడు అంశాలని అన్ని రాష్ట్రాలకి భిన్నంగా తీసుకోవడం వల్ల సాధించింది ఏంటి మొన్నే మనం చూసాం సలహాదారుల మీద కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారని చెప్పి వాళ్ళ వల్ల ఒక్క ప్రయోజనం కూడా సలహాదారుల వల్ల ఈ రాష్ట్రానికి లేదు ఎందుకంటే సలహాదారులు అనేవాళ్ళు రాజకీయంగా పనిచేయటానికే ఉన్నారు కానీ రాష్ట్రం కోసం పనిచేయటానికి లేదు ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి ఆయనకి ఒక ఒక క్యాంప్ క్లర్క్ ఎలా ఉంటాడో క్యాంప్ క్లర్క్ లాగా పనిచేస్తాడు అంతే రాష్ట్రం కోసం కాదు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తాడు అంతేగాని అంతే ఏదైనా తను అనుకున్న వాళ్ళందరూ కూడా క్యాబినెట్ ర్యాంకులు ఇవ్వటం శాలరీలు ఇవ్వటం క్యార ఫెసిలిటీ ఇవ్వటం వాళ్ళని తన రాజకీయం కోసం ఉపయోగించుకోవడం తప్పితే రాష్ట్రం కోసం ఉపయోగించిన సందర్భాలు సలహాదారులు ఉపయోగపడుతున్నారు వాలంటీర్లు అంతే అదంటే వీళ్ళేం పెద్ద స్థాయిలో వాళ్ళేమో కింద స్థాయిలో ఎలక్షన్ కమిషన్ చేయొద్దని చెప్పినా కూడా ఇవాళ మనం పత్తిపాటి సంఘటన కూడా చూసాం ఎవరైతే అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి వాలంటీర్ల మీటింగ్ పెడితే వాటిని వెళ్ళే దారిలో వెళ్ళే వాలంటీర్లని మీరు ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు మీటింగ్ ప్రశ్నించడానికి వెళ్తే రామాంజనేయుల గారి మీద దాడి చేయడం జరిగింది జనసేనతో వెళ్ళడం కానీ బీజేపీతో వెళ్ళడం కానీ అనేక రకాల ఇబ్బందులు వచ్చినాయి జనసేనతో ఆ తర్వాత జనసేన అండ్ టీడీపీ చాలు అని కేడరే అనుకున్న పరిస్థితి నుంచి బీజేపీతో కలవడం అనేది మీ రెండు పార్టీలకి ప్లస్ అవుతుంది అంటారా మైనస్ అవుతుంది రాజకీయాల్లో ఒకటి ప్లస్ ఒకటి రెండు ఎప్పుడు కాదు దానిలో రాజకీయంలో మ్యాథమెటిక్స్ అనేది పనిచేయదు కానీ రాజకీయం అనేది ఏంటంటే దీనిలో బీజేపీతో కలిస్తే ఏంటి కలవకపోతే ఏంటి అనేది కాదు ఇక్కడ స్థానికంగా మేము చెప్పేది ఇప్పటికి కూడా మేము చూస్తా ఉన్నాం మా నియోజకవర్గాల్లో కూడా వైకాపా నాయకులు కొత్తగా ఏం మొదలు పెట్టారంటే ముస్లింస్ దగ్గరికి వెళ్ళి బీజేపీతో చంద్రబాబు గారు పొత్తు పెట్టుకున్నారు రేపు నుంచి ఎన్సీసీలు వస్తాయి యూఆర్సీలు వస్తాయి ఆ చట్టాలు వస్తాయి ఈ చట్టాలు వస్తాయని కానీ మేము ఒకటే ఎందుకంటే ముస్లిం కమ్యూనిటీలతో నేను కూడా ఇంటరాక్ట్ అయ్యాను నేను స్పష్టంగా చెప్పింది ఒకటే రెండు వేల పద్నాలుగులో బీజేపీతో చంద్రబాబు గారు ఉన్నారు ఉన్నప్పుడు మేము అన్ని పథకాలు ఇచ్చాం ఆ రోజు బీజేపీతో ఉన్నప్పుడే కదా ఇచ్చింది మరి ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఇప్పుడు ఏదైతే వైకాపా పార్టీ దుష్ప్రచారం చేస్తూ ఉందో ఉమ్మడి సివిల్ కోడ్ కావచ్చు లేకపోతే మిగతా నల్ల చట్టాలు కావచ్చు ఏదైనా వచ్చినాయి అంటే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి సహకారంతోనే వచ్చినాయి ఆయన ఓటేయడం వల్లనే వచ్చినాయి ఇవాళ వాళ్ళు మేము ఇంకా ఇప్పుడు పెళ్లికి సంబంధించి పెళ్లి ప్రపోజల్స్ వచ్చినాయి ఒప్పుకున్నాము ఒక అడిగేసామో లేదో ఇవన్నీ తీసుకొచ్చి ఈ పాపాలన్నీ కూడా మేము చేసాం చేసిన పాపం జగన్మోహన్ రెడ్డి ఆ చట్టాలు రావడానికి కారణం ఆయన మద్దతు బలికింది ఆయన లోక్ సభలో సపోర్ట్ చేసింది వాళ్ళ నాయకులు ఇవాళ సడన్ గా ఏంటంటే ఇదేదో మేము పెట్టుకోగలనే దాన్ని ఇదంతా చంద్రబాబు గారు అదో మీద ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేము స్పష్టంగా చెప్పింది ఏంటంటే ఇక్కడ ఉన్న ఏ ముస్లిం కూడా ఇంత ఎందుకంటే కా ఈ తెలుగుదేశం పార్టీ ఈ ఉమ్మడి పార్టీలు దానిలో కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకల్ ఎమ్మెల్యేలుగా మేము ఉంటాం ఎంపీలుగా మేము ఉంటాం సో మీ భద్రత కానీ అభివృద్ధికి కానీ బాధ్యత మాది అని చెప్పి మేము వాళ్ళకి స్పష్టంగా చేయడం జరిగింది కానీ ఈ కలవడం అనేది మైనస్ అవుతుందని కొన్ని సర్వేలు కూడా ఈ సర్వేలన్నీ కూడా కరెక్ట్ అయిన సర్వేలు చివరిలో కానీ ఏది కరెక్ట్ అయినది మనం చెప్పే పరిస్థితి లేదు కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి అయితే వచ్చారు జగన్మోహన్ రెడ్డికి ఓటు వేయకూడదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో అంతం పలకాలనే ఖచ్చితమైన నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ రావడం జరిగింది ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి స్వేచ్ఛగా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చి ఇన్నాళ్ళు ఏంటంటే భయంతో బతకాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు సూపర్ సిక్స్ అని ఒక ఫార్ములా తీసుకొచ్చారు ఇదేంటి అంటే వైసీపీ చేయడమా అట్లా అని లేదు ఎందుకంటే ఏ ప్రభుత్వాలైనా పథకాలు ఇస్తూ ఉంటాయి తెలుగుదేశం పార్టీ జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది ఉమ్మడి బాడిఫెస్టోలో జేహోబీసీలో బీసీలకి ఏం చేస్తాం లేకపోతే అన్ని వర్గాల ప్రజలకి ఏం చేస్తాం అనేది సూపర్ సిక్స్ కింద చెప్పడం జరిగింది దీనిలో ఏంటంటే ఏవైతే పథకాలు అనౌన్స్ చేశారో ఆ వర్గాల ప్రజలకు అందే విధంగా చేయటమే లక్ష్యంగా ఏదో నవరత్నాలని పోలి అయ్యని కాదు అయితే ఈ రాష్ట్రంలో మీరు అన్నట్టుగా పథకాలు బటన్ల నొక్కడం దానికి ఇప్పటికే మనం అర్హతకు మించి తెచ్చుకున్న అప్పులు వీటన్నింటినీ కూడా ఎక్కడ మోడీ గారు ప్రస్తావించలేదు పర్టికులర్గా అంటే రేపు రేపు ఏమైనా డోస్ పెంచే అవకాశాలు ఉన్నాయా ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఆయన వేసింది ముందు తొలి అడుగు మాత్రం ఇంకెన్నో అడుగులు ఈ రాష్ట్రంలో పడాల్సిన అవసరం ఉంది కనీసం ఇంకో రెండు మూడు రెండు మూడు మీటింగ్స్ అన్న ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరుగుతాయి బీజేపీ జనసేన తెలుగుదేశం కలిసి ఖచ్చితంగా ఆ వేదికల మీదుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్న అంశాలు కూడా ఆయన స్పష్టం చేయడం జరుగుతుంది అనే దానిలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా అంటే ఈ బటన్ల కారణంగా అనేక చోట్ల దళితులు ఎస్సీ ఎస్టీలని పూర్తి స్థాయిలో ఉపయోగపడుతున్నాయి కాబట్టి మొత్తం దళిత ఓటు బ్యాంక్ అంతా ఇటే ఉంది అంటారు కానీ నిజంగా గ్రౌండ్లో సిచ్యువేషన్ ఏముందండి అంటే ముఖ్యంగా ఏంటంటే ఏ పార్టీకైనా ఎవరికైనా సహజంగా కొన్ని సామాజిక వర్గాలు ఆ పార్టీలతో అండగా ఉండటం అనేది నడవటం అనేది జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు కూడా మనం మేము దాదాపు నలభై శాతం ఓట్ బ్యాంక్ మాకు ఉంది మధ్యస్థంగా ఉన్నవాళ్ళు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారనేది స్పష్టంగా కళ్ళ ముందు కనబడుతుంది సో కేవలం అంటే ఇవాళ తిని రేపు అరిగిపోయేలాంటి పథకాలు వద్దు అనే పరిస్థితి ఈరోజు ఆంధ్ర ప్రజలు ఆలోచిస్తారంటారా ఈ అభివృద్ధి లేకపోవడం వలన రాష్ట్రంలో ప్రగతి లేదు ఇండస్ట్రీస్ లేదు ఎంప్లాయ్మెంట్ లేదు అందుకనే దేశంలో అత్యధికమైన నిరుద్యోగం ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో ఉంది వైసీపీ మరి అదే కాన్ఫిడెంట్ తో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరేమో వైనాటి పులివెందుల అని కూడా అంటున్నారు వాళ్ళు కూడా వైనాటి కుప్పం కూడా అన్నట్టున్నారు ఏంటి ఈ పరిస్థితి ఉంటుందా ఈ స్థాయిలో అనేది ఏంటంటే నిజంగానే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి మాటలు మనం తీసుకుంటే కొంతమంది వైకాపా ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీకి వచ్చారు ఆ రోజు ఒక మాట అన్నాడు ఆయన ఎందుకంటే నేను భవిష్యత్తులో నా పార్టీలోకి ఎవరన్నా వస్తే బయట తెలుగుదేశం ఇతర పార్టీల నుంచి వాళ్ళ చేత రాజీనామా చేయించి మళ్ళీ గెలిచిన తర్వాత మాత్రమే నా పో నా దానిలోకి తీసుకుంటానని చెప్పాడు ఆ రోజు అధికారం కోసం కళ్ళ నీళ్లు పెట్టుకొని నా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు నాకు నేను గెలిపించిన ఎమ్మెల్యే తెలుగుదేశం లాక్కుంది నేను అలా ఉండను నా విధానం ఇది అని చెప్పాడు కానీ నేననేది ఏంటంటే ఆ విధానం అని చెప్పిన ఆయన ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు వచ్చింది ఇరవై మూడు మంది ఎమ్మెల్యేల కదా గెలిచింది తెలుగుదేశం పార్టీని చూసి ఎందుకు భయపడ్డాడు ఎందుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలను తీసుకోవాల్సింది పరిస్థితి పులివెందుల్లో నిజంగానే ఇప్పుడు మొన్న షర్మిల ఇద్దరూ కలిసి మాట్లాడారు కదా సునీతారెడ్డి గారు మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే సౌభాగ్యమ్మ గారు సునీతమ్మ గారు సునీత గారు ఇద్దరు అక్కడ పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు కనబడుతుంది అప్పుడు ఒకవేళ చేసి నిజంగానే ఇవెందులు ఏమైనా టీడీపీకి వస్తే వచ్చే అవకాశం ఛాన్సెస్ ఏంటంటే పులివెందులో వస్తుందా రాదా అనేది కాదు ఇవాళ పులివెందుల్లో మీరు వెళ్ళి ఒకవేళ అధికారం ఉంది కాబట్టి భయపెట్టు ఏదైనా చేసి ఆయన గెలిచే ప్రయత్నం చేస్తే చేయొచ్చు కానీ ఒక సామాన్యులు వెళ్ళి అడిగితే ఎంతో తీవ్రమైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి మీద ఉంది అనేది స్పష్టంగా కనపడతా వివేకానంద రెడ్డి గారి హత్య వాళ్ళని వివేకానంద రెడ్డి హత్య కావచ్చు లేకపోతే ఎందుకంటే ఆ పులివెందుల నియోజకవర్గం రాజశేఖర రెడ్డి గారు ఎటు తిరిగినా కూడా ఆ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి దగ్గరగా ఉండి చూసేది వివేకానంద రెడ్డి గారు ఆ ప్రజల మంచి చెడులు కానీ అవసరాలు గాని రాజశేఖర రెడ్డి గారు రాష్ట్రం మొత్తం తిరిగినా కూడా నియోజకవర్గం చూసేది ఆ ప్రాంతం చూసేది ఆయనే మరి అటువంటి సొంత బాబాయ్నే చంపితే ఎన్నికల ముందు ఏమన్నాడు ఇది చంద్రబాబు కుట్ర అన్నాడు నారావారి హత్య అన్నాడు ఇప్పుడు ఏమైంది సొంత అవినాష్ రెడ్డే ఆ చంపాడనేది తేలింది ఆయన సహకారంతో జరిగింది ఆయన భాగస్వామ్యంతో జరిగిందని ఇప్పుడు అతను కాపాడడానికి నానా తిప్పలు పడుతుంది అంటే లోపు సిబిఐ మొన్నటిదాకా చెప్తుంది అదే అరెస్ట్ చేయడానికి ప్రయత్నాలు కూడా జరిగినాయి ఆయన్ని విచారణ తర్వాత అయినా అది జరగలేదు కదా మరి ఇప్పుడు ఏమైనా ఈ లోపు నోటిఫికేషన్ వచ్చే లోపు ఆ నిజమేమైనా ఇప్పుడు ఇక మోడీ గారు కూడా కదిలారు కాబట్టి అసలు నిజం ఏమైనా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయి అసలు నిజం గోడ మీద స్పష్టంగా రాసి ఉండే చంపింది తనకు తెలిసే జరిగింది జగన్మోహన్ రెడ్డికి అనేది స్పష్టం సో అంటే ఇన్ని ఇన్ని రకాలుగా మైనస్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు మీరు కోరుకున్న నిజంగా ఓటం పాలైతే టీడీపీకి ఎన్ని టికెట్లు వస్తాయి అనుకుంటున్నారు ఖచ్చితంగా ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు వచ్చిన సీట్లు కంటే రెండు మూడు ఎక్స్ట్రా వస్తాయి ఖచ్చితంగా అంటే నూట యాభై నాలుగు నూట యాభై ఖచ్చితంగా అదే జరిగితే మరి పొన్నూరు నుంచి ఈసారి దూలిపల్లి నరేంద్ర గారు ఈసారి మంత్రిగా చూడొచ్చా ఖచ్చితంగా అదే కోరుకుంటున్నాను ఈసారి మీరు పట్టుబడతారేమో ఖచ్చితంగా ఎందుకంటే కేసులు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతాం ఎనీవే అండి కష్టపడుతున్నారు నిలబడుతున్నారు మీరు అన్నట్లుగా నిజంగా వన్ వచ్చిన తర్వాత పొన్నూరులో మరి మంత్రిగా చూడబోతున్నామేమో మళ్ళీ మీరు మంత్రి అయిన తర్వాత మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ